गीता वृत्ति रक्षించాలని తెలంగాణ గీతా పనివర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కుద్బులాపూర్ సర్కిల్ సూరారం కట్టమైసమ్మ ప్రాంతంలో గల ఈత చెట్లను తొలగించవద్దని మంత్రి మల్లారెడ్డి స్థానిక ఎమ్మెల్యే కేపి వివేక్లకు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి గౌడ కులస్థులు ఈ గీతా వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని వారు గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈత చెట్లను తొలగిస్తే గీతా వృత్తిపై ఆధారపడిన గౌడ కులస్థుల జీవితాలు దుర్భరంగా మారుతాయని ఆయన ఆవేదన దీనిపై మంత్రి ఎమ్మెల్యే స్పందించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. తమ దగ్గర ఉన్న దాదాపు 100 సంవత్సరాల ఈత చెట్టును వాళ్ళ ఆర్ఎండ్బి వాళ్ళు తొలగించడానికి మన మంత్రి మనసులు రావడం జరిగింది. గౌడ సంఘం తరఫున వారు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ కట్టపక్కకున్న ఈత చెట్టును వదిలి మీరు పనిచేసుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వృత్తి ఇప్పటికే చెట్లు లేక వృత్తి నాశనం అవుతుంది. ఉన్న చెట్లను కూడా చంపేస్తే ఈ కొద్ది దీని మీద జీవన పోదామన్న వృత్తిదారులు ఇబ్బందులు పడతారు కనుక, గౌరవస్తు ఇబ్బంది పడతారు కనుక దయచేసి కట్టెమడున్న చెట్లను తొలగించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. మంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ చెట్లను తొలగించకండి. ఈ మీద జీవనోపాధి కల్పిన వాళ్ళు మీ కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ చెట్లు ఉన్నాయి. మీరు దయచేసి ఈత చెట్టు తెరువు రావద్దని మంత్రి గారిని మరియు వారిని కోరడం జరుగుతుంది. ఈ చెట్లను ముట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సంఘం ఆధ్వర్యన తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.